హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది నన్ను చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయగలిగే ఒక పరిశ్రమ గురించి చెప్పమని అడుగుతున్నారు. అయితే ఈ రోజు మనం అటువంటి ఒక పరిశ్రమను చూద్దాం. కేవలం 50,000 పెట్టుబడితో మీరు ఒక మంచి ఆదాయాన్ని పొందేటువంటి పరిశ్రమ గురించి ఈ రోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ ఏ వచ్చినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి తర్వాత రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఇస్తే నా ఛానల్ కి సపోర్ట్ ఉంటుంది, అదేవిధంగా మరింత మంది నిరుద్యోగులకి ఈ వీడియో అనేది చేరుతుంది. మనం రోజు వేసుకునేటువంటి బట్టలు ఉతకడానికి యూజ్ చేసేటువంటి డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫుల్ని ఏ విధంగా పెద్ద ఎత్తున తయారు చేయాలో చూద్దాం. ఆ పరిశ్రమ యొక్క లాభాలు, ఆ పరిశ్రమకు కావాల్సినటువంటి మెషినరీ, ఆ పరిశ్రమకు ఎటువంటి కెమికల్స్ అవసరం ఉంటాయి, అదేవిధంగా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పరిశ్రమను స్టార్ట్ చేయడానికి మనకు ఒక రెండు మిషన్లు అవసరం పడతాయి. ఒకటి స్క్రీనింగ్ మిషన్, రెండోది మిక్సింగ్ మిషన్. ఈ రెండు మనకు స్క్రీనింగ్ మిషన్ వచ్చేసి దాదాపు 20,000 రూపాయలు ఉంటుంది, అదేవిధంగా మిక్సింగ్ మిషన్ వచ్చేసి ఒక 30,000 రూపాయలు ఉంటుంది. ఈ మిషనరీ యొక్క సప్లయర్స్ యొక్క అడ్రస్లు, అన్ని ఫోన్ నెంబర్లు కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది: సోడా యాష్, యాసిడ్ స్లరీ, ఏఓఎస్, ట్రైసోడియం ఫాస్ఫేట్, ఎస్టీపీపీ, దీన్ని సోడియం ట్రిపోలీ ఫాస్ఫేట్ అంటారు, సిఎంసీ లేదా సిబిఎక్స్, కార్బాక్సి మిథైల్ సెల్యులోస్, సాల్ట్, పర్ఫ్యూమ్, సోప్ గ్రాన్యూల్స్, ఇక ప్యాకింగ్ మెటీరియల్. ఈ కెమికల్స్ అన్నింటినీ కూడా ఒక కొలత ప్రకారం కలిపినట్లయితే మనకు సర్ఫ్ పౌడర్ అనేది తయారైపోతుంది. అయితే దీనికి సంబంధించి మీకు కింద ఇచ్చినటువంటి ఈ రా మెటీరియల్ సప్లయర్స్ ఉన్నారు, వాళ్లకు మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి మాకు సర్ఫ్ కావాల్సినటువంటి రా మెటీరియల్ కావాలంటే వాళ్ళు మొత్తం ఈ దీనికి సంబంధించినటువంటి టోటల్ రా మెటీరియల్ సప్లై చేస్తారు వాళ్ళు. సో ఇక మనం దానికి వాళ్లకు అన్ని పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనం దీని యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనం ఒక స్లరీ లోపల సిబిఎక్స్ ని కలిపేసి మిక్స్ చేస్తారు. ఇది జస్ట్ వైలెట్ కలర్ లోకి వచ్చేస్తుంది, బాగా మిక్స్ చేస్తారు. చేసిన తర్వాత ఈ దీన్ని పక్కకు పెట్టేసి మిగతా పౌడర్స్ అన్ని కూడా ఈ విధంగా మిక్సర్ లో వేసి ఫస్ట్ మిక్సింగ్ చేస్తారు. ఆ మిక్సింగ్ చేసేటప్పుడు మధ్యలో దాంట్లో ఈ విధంగా ఉంటుంది బ్లెండర్ మిషన్, మీకు కావాలంటే చిన్నది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపినటువంటి కెమికల్స్ దీంతో పౌడర్ లోపల పోసేసాం. పోసిన తర్వాత మళ్ళీ మిషన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిక్సింగ్ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మనకు ఏఓఎస్ అనేది మిక్స్ చేస్తున్నాం, ఇది మంచి షైనింగ్ అనేది ఇస్తుంది బట్టలకు. ఇది బ్లీచ్, ఇది మనకు బట్టల్లో ఉన్నటువంటి మురికి మొత్తం పోగొడుతుంది. బ్లీచ్ వేస్తున్నారు. ఇది సిఎంఎస్. సో సిబిఎక్స్ ఇక్కడ మిక్స్ చేసాం. తర్వాత కలర్ గ్రానుల్స్ మిక్స్ చేస్తారు, దీంతో వీటికి మంచి కలర్ అనేది వస్తుంది దీనికి సర్ఫ్ కి. ఇప్పుడు పర్ఫ్యూమ్ అనేది వేస్తారు. పర్ఫ్యూమ్ వేసాక కాసేపు తిరిగాక 10 నిమిషాలు తిరిగాక దీన్ని ఆపేస్తారు. ఇప్పుడు దీన్ని కింద ఉన్నటువంటి డోర్ ఓపెన్ చేసి పౌడర్ మొత్తాన్ని స్ట్రీమింగ్ మిషన్ లో వేసేస్తారు. దీని ద్వారా స్ట్రీమింగ్ మిషన్ లో పడ్డ తర్వాత అది మొత్తం ఫ్రీ ఫ్లో గా వచ్చే విధంగా ఉంటుంది. ముద్ద ముద్దలుగా ఉన్నటువంటిది ఫ్రీగా అయిపోతుంది. అయితే స్ట్రీమింగ్ మిషన్ ఇది చాలా పెద్ద ప్లాంట్, మీకు చిన్న మిషన్ కూడా దొరుకుతుంది. కేవలం 20,000 రూపాయలకి మీకు స్ట్రీమింగ్ మిషన్ దొరుకుతుంది. అదేవిధంగా ఈ మిక్సింగ్ మిషన్ కూడా మీకు 30,000 రూపాయలకి దొరుకుతుంది. సో ఈ విధంగా స్ట్రీమింగ్ మిషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా బయటకు పడిపోతుంది. ఈ పడిపోయినటువంటి పౌడర్ ఇక ప్యాకింగ్ కి సిద్ధమైనట్టుగానే ఉంటుంది. ఇది ప్యాకింగ్ సిద్ధంగా ఉంది. ఈ విధంగా 1 కేజీ ప్యాకింగ్స్ తీసుకుని కవర్లలో ప్యాక్ చేసుకుని వాటిని మీరు కావాలనుకుంటే మామూలుగా 1500 రూపాయలకు దొరికేటువంటి సీలింగ్ మిషన్ లో చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా పెద్ద సీలింగ్ మిషన్ అంటే డైరెక్ట్ గా ఆటోమేటిక్ సీలింగ్ మిషన్ తో కూడా మీరు ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1 కేజీ ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు, 1/2 కేజీ చేసుకోవచ్చు, అదేవిధంగా 200 గ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ 1 కేజీ పౌడర్ తయారు చేయడానికి దాదాపుగా 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ విధంగా తయారు చేసినటువంటి సర్ఫ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్, టైడ్ వంటి
ఓడలతో సమానంగా ఉంటుంది. సో దీని యొక్క ఖరీదు వచ్చేసి మనకు కేవలం 20 రూపాయలు మాత్రమే ఖర్చు పడుతుంది. కానీ మనం దీన్ని మార్కెట్ లో కూడా 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కేజీ అమ్మొచ్చు. అంటే మనకు లాభం దాదాపుగా 30 రూపాయల నుంచి 70 రూపాయల వరకు లాభం ఉంటుంది. సో ఇంత మంచి లాభం ఉన్నటువంటి ఈ పరిశ్రమను స్టార్ట్ చేయడానికి మీరు ఒక గదిని అద్దెకు తీసుకొని అక్కడే ఒక హోల్సేల్ షాప్ గా పెట్టుకొని అక్కడనే తయారు చేసుకొని అక్కడనే మళ్ళీ సేల్స్ అనేవి చేసుకోవచ్చు. ముందు చుట్టూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 కిలోమీటర్ల వరకు మీరు సరౌండింగ్స్ లో మార్కెటింగ్ చేసుకుంటే చాలా మంచి లాభం వస్తుంది. నెలకు దాదాపు 1 లక్ష రూపాయల వరకైనా మీకు ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ రా మెటీరియల్ కు కూడా మనకు దాదాపు నెలకు 50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. సో ఇలాంటి ఇండస్ట్రీని మీ ఏరియాలోనే సెట్ చేసుకుని మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ బై ఫ్రెండ్స్, జై హింద్.